తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవాది దేవుని నామమున ఈ సాయంకాల సమయమున సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఇటు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయమున మీ ప్రియ బిడ్డలముగా ఈ రకముగా చేరి మీ నామమును స్తుతిస్తూ మీ నామమును గణపరుస్తూ మీరు మాకు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొనుచు కృతజ్ఞత హృదయముతో దయగల మా దేవా, మీ పరిశుద్ధ పాద సన్నిధికి వచ్చుటకు నీవు కృప చూపినావు, నీకు వందనాలు. పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనలో మేము కొద్ది సమయము గడపబోతూ ఉండగా మీ యొక్క ఉచితమైనటువంటి కృపలో మీ యొక్క నడిపింపును మాకు ప్రసాదిస్తూ ఈ ఆరాధన ద్వారా మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావములను చేకూర్చుకునుమని నజరేయుడైన యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 664వ కీర్తన, 664వ కీర్తన, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వాస్వమేసుకే నాదు జీవము అనే కీర్తన పాడుచు దేవాది దేవుని నామమును మహిమపరచుదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 664వ కీర్తన. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము నివిదేవ్యతేజము, నాదు దైవము నివిదేవ్యతేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ, భంగపడిన వేళ, అద్దరికి చేచ్చెను, చుక్కని లేని నావవలె నేనుండు అద్దరికి చేచ్చెను, ఆమాతో నింపెను ఆలోచన చేసెను, ఆత్మతో నింపెను ఆలోచన చేసెను, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. సాతాను ఖైదీనై కుమ్ములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే, రక్తమంతా కాచి ప్రాణాలని బలి చేసి విమోచన దయచేసెనే, సాతానుని అనగా ద్రొక్క
అధికార బలమిచ్చెను ఆ సాతానుని అనుగా ద్రోక అధికార బలమిచ్చెను నాదు జీవమాయని నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము కారు మేఘాలే కొమ్మైన వేళ నీతి సూర్యుడు నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును జీవిత నావా త్వరలో నివచ్చును తరలిపోదుము ప్రభు నీతో ఆ త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభు నీతో నాదు జీవమాయని నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము దివ్య తేజము నాదు దైవము దివ్య తేజము నాదు జీవమాయని నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 10-11 వచనాలు చదువగా విందము. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 10-11 వచనాలు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఇట్టి వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ బంధువులారా, స్నేహితులారా, ఈ సాయంకాలము మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా కలిసి దేవాది దేవుని నామమును గణపరుచుటకు నిజామాబాద్ ప్యాస్టరేట్లో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులమైన మాకును ఆయా రీతులుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త ప్రకారము 6 రాతి బాణలలో ఉన్నటువంటి నీటిని 6 రాతి బాణలలో ద్రాక్షరసముగా మార్చిన సన్నివేశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ 6 రాతి బాణలు కూడా యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము వాడబడేటటువంటివిగా, అనగా చేసినటువంటి తప్పు కానివ్వండి, అపవిత్ర కార్యము కానివ్వండి, అపరిశుద్ధమైనది ఏదైనా సరే ఈ యొక్క రాతి బాణల ద్వారా వారి యొక్క ఆచార ప్రకారము అవి మంచిగా చేసేటటువంటివిగా
పవిత్రం పవిత్రపరిచేటటువంటివిగా వాడబడినటువంటివిగా మనము చూస్తాము. అందులో మూడు రాతిబాణలు ఇదివరకే మనము ధ్యానము చేయగలిగిన, ఒకటి కుష్ఠరోగులను పవిత్రులుగా చేయటము, రెండవది శవములను ముట్టినటువంటి వారిని పవిత్రులుగా చేయబడటము, మూడవది రక్తస్రవము కలిగినటువంటి వారిని యేసయ్య ముట్టి వారిని శుద్ధీకరించి వారిని పవిత్రపరిచినటువంటి సన్నివేశాలు. నాలుగవ రాతిబాణ మనము గమనించినట్లయితే సుంకపు గుత్తదారులు మరియు పాపులతో కలిసి నివసించుట కూడా అపవిత్ర కార్యమే అనేటటువంటి ఉద్దేశముతో అలనాడు ఈ పరిసయ్యులు శాస్త్రులు సద్దుకయ్యులు యేసయ్యను ప్రశ్నించినటువంటి సన్నివేశాన్ని మనము చూస్తాము. కొద్దిగా మనము చరిత్రను ధ్యానించినట్లయితే క్రీస్తుకు పూర్వము యెరూషలేములో పాలస్తీనాలో రోమన్ ప్రభుత్వం వారు పన్ను విధించేటటువంటి వారుగా చూస్తాము. పోల్ ట్యాక్స్ అనేటటువంటిది ఆ ట్రిబ్యూటమ్ క్యాపిటల్స్ క్యాపిటిస్ అనేటటువంటి పదముతో 14 సంవత్సరాల అబ్బాయిలు లేదా 12 సంవత్సరాల అమ్మాయిలకు వారు ఈ యొక్క ట్యాక్స్ను విధించేటటువంటి వారుగా అప్పుడు ఉన్నటువంటి ఆనవాయితీ. రెండవది ల్యాండ్ ట్యాక్స్, ఇది ట్రిబ్యూటమ్ అగ్రి అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి ట్యాక్స్, భూములకు సంబంధించి పన్ను చెల్లించేటటువంటి వారు అనేటటువంటిది. మూడవది గమనించినట్లయితే ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ వస్తువుల మీద ఒకటి పోల్ ట్యాక్స్, రెండవది ల్యాండ్ ట్యాక్స్, మూడవది గమనించినట్లయితే ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ వస్తువుల మీద. ఈ రోజులలో కూడా మనం గమనించినట్లయితే మన ఆ దేశ ప్రభుత్వము కానివ్వండి లేదా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి అక్కడక్కడ నేషనల్ హైవేస్ మీద మనకు పోల్ ట్యాక్స్ వారు విధిస్తూ ఉంటారు. అది కట్టిన తర్వాతనే మన కారు కానీ బస్సు కానీ ఎలాంటి ఫోర్ వీలర్ వెహికల్ ఆ రోడ్డు మీద ముందుకు వెళ్ళడానికి వీలవుతూ ఉంది. ట్యాక్స్లలో అదొక రకమైనటువంటి ట్యాక్స్, ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ ట్యాక్స్, ఇది వస్తువుల మీద వారు వేసేటటువంటి వారుగా. ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకా విచిత్రం ఏమిటి అంటే చివరకు పానిసల మీద అనగా స్లేవ్స్ మీద కూడా వారు ట్యాక్స్, ఒక వ్యక్తిని కొనాలన్నా ఒక వ్యక్తిని అమ్మాలన్నా ఈ కొనుగోలు కానీ అమ్మకము కానీ జరిగిస్తూ ఉండగా వారికి ట్యాక్స్ కట్టేటటువంటి వారుగా మనము ఈ యొక్క యెరూషలేములో పాలస్తీనాలో ఆ రోమన్ ప్రాంతములో మనము చూస్తాము. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కూడా వారు ట్యాక్స్ వేసేటటువంటి వారు. మార్కెట్ టోల్ హెరోద్ ఇన్ యెరూషలేం వారు ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తాము. ఈ మార్కెట్లో టోల్ కట్టడము అనేది హెరోద్ గారు యెరూషలేములో ప్రవేశపెట్టినారు. మీలో చాలామంది గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అక్కడక్కడ మనము ఎప్పుడైతే కూరగాయల దుకాణకు వెళ్తామో పొద్దున పొద్దున 6:30-7 గంటలకే ఇంకా పెద్ద పెద్ద దుకాణాలు తెరవక ముందే రోడ్డు పక్కన చిన్న చిన్న గ్రామస్తులు బుట్టీలలో తీసుకొని వచ్చి కూరగాయలు అక్కడ అమ్ముతూ వారు కూర్చుంటారు. అక్కడ వారు నిలబడతారు. వారి దగ్గరికి వచ్చి ఒక చిన్న చిట్టి ఇచ్చి ఆఖరికి వస్తే వాళ్ళ దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి సన్నివేశాలు మనము ఆయా సందర్భాలలో గమనిస్తూ ఉంటాము. మార్కెట్ టోల్ అనేటటువంటి పదముతో ఈ రకముగా పిలువబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ట్యాక్స్లో జమ చేయబడినటువంటి ధనము కైసరి యొక్క ట్రెజరీకి కట్టేటటువంటి వారు. అందుకే వారు ఏమని అడిగినారంటే పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త, ఇరవై 22:17 మనము గమనించినట్లయితే నీకేమి తోచుచున్నది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపినటువంటి సన్నివేశము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన సువార్త 12:14 కూడా మనము గమనించినట్లయితే వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్యపెట్టు వాడవని మేమెరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు,
కనుక నీవు మాకు ఒక సత్యము చెప్పమంటారు. ఏమిటి ఆ సత్యము? ఇదిగో మనం గమనించినట్లయితే కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అదే విషయము ఒకవేళ మనము చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో కూడా మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు ప్రశ్నించినట్లుగా మనము చూస్తాము. ఈ ట్యాక్స్ ఏదైతే అలనాడు యెరూషలేము పాలస్తీనా రోమా ప్రభుత్వం వారు కలెక్ట్ చేసేటటువంటి వారు ఇందులో నుండి కొద్ది ధనము అది కైసరి యొక్క ట్రెజరీకి ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉన్నటువంటిదిగా అలాంటి సందర్భములో యేసయ్యను వారు ప్రశ్నించినట్లుగా మనం చూస్తాము. ట్యాక్స్ అనే అంశము మీద సందర్భం వచ్చింది కనుక కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనించినట్లయితే ఇండియాలో మనము డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాము. ఏమిటి ఆ డైరెక్ట్ ట్యాక్స్ అంటే, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్టర్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేటటువంటి పేరుతో మనము మన భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ను గమనించగలుగుతూ ఉంటాము. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ను గురించి కూడా ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, దీనిని వ్యాట్ అని మనము పిలుస్తూ ఉంటాము. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేటటువంటి పదాలతో మనము ఈ యొక్క ట్యాక్స్ను మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు మన పైన విధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. భారతదేశంలో 3 అధికార పరిధిలో ఉన్నటువంటి ట్యాక్సులు ఏమనగా, 1 సెంట్రల్ గవర్నమెంట్, 2వది స్టేట్ గవర్నమెంట్, 3వది లోకల్ గవర్నమెంట్. ఈ రకముగా ఈ 3 రకాల ట్యాక్స్ విధాలుగా కలెక్ట్ చేసేటటువంటి పద్ధతి మన భారతదేశంలో కూడా మనము గమనిస్తాము. చాలా సందర్భాలలో మనము టీవీలో కానీ, లేదా వార్తలలో కానీ, లేదా అప్పుడప్పుడు వాట్సాప్లో కానీ, లేదా ఇతర ఫేస్బుక్లో కానీ కొంచెం సమాచారము అందించబడినప్పుడు అందులో ఏమని మనకు తెలియజేయబడుతుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ వారు దాడి చేసినారు అనే పదం మనం వింటూ ఉంటాము. అది హైదరాబాదులో చూస్తాము, విజయవాడలో చూస్తాము, ముంబైలో చూస్తాము, బెంగళూరులో, ఢిల్లీలో. నేను కేవలము కొన్ని ప్రాంతాలు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను, కానీ భారతదేశంలో పెద్ద పెద్ద ప్రాంతాలలో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వారు దాడి చేసి వారు ఆయా సందర్భాలలో ఎవరైతే అన్యాయముగా ధనమును సమకూర్చుకుంటారో, ఎవరైతే వారి యొక్క ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కలిగి ఉంటారో వారిని ఈ యొక్క ట్యాక్స్ వారు ట్యాక్స్ విధించి, ఇన్కమ్ ట్యాక్స్ వారు వారికి ఆ ఇన్కమ్ ట్యాక్స్ విధిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాము. అందుకే ట్యాక్స్ కలెక్టర్ అలనాటి ప్రజలు పాపులతో సమానాలుగా ఎంచేటటువంటి వారు. అందుకే ట్యాక్స్ కలెక్టర్స్ను అలనాటి ప్రజలు వారు పాపులతో సమానముగా ఎంచేటటువంటి వారు. ఎందుకు అంటే భూమి అమ్మాలన్నా కొనాలన్నా, ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా, లేదా బానిసను అమ్మాలన్నా బానిసను కొనాలన్నా, లేదా మార్కెట్లోనికి అలనాడు రోడ్ల ద్వారా బ్రిడ్జ్ల ద్వారా ప్రవేశించాలన్నా, ఏ రకంగా చూసినా ట్యాక్స్ వేసేటటువంటి వారు. కనుక ఆ ట్యాక్స్ కలెక్టర్స్ను అలనాటి ప్రజలు ఏ రకముగా చూసేటటువంటి వారంటే, వీరు పాపులు అనేటటువంటి వారు, వీరు భయంకరముగా మమ్మల్ని దోచుకుంటూ ఉన్నారు అనేటటువంటి సందర్భాన్ని మనము గమనించబద్దులమై ఉన్నాము. ఇలాంటి ట్యాక్స్ కలెక్టర్తో ఏ ట్యాక్స్ను సంపాదించేటటువంటి వారు ఏ కలెక్టర్స్ అయితే ఉన్నారో వారిని అనేకులు కూడా పాపులుగాను, అంటరాని వారుగాను, వారిని భయంకరంగా దూరముగా వెలివేసేటటువంటి వారుగాను, వారు రాగానే వారి మీద కోపపడేటటువంటి వారుగాను చూస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఒక మహా గొప్ప అద్భుత కార్యం ఏమిటి అంటే, వారిని తన దగ్గరికి హక్కున ఆయన చేర్చుకున్నారు అనేటటువంటి సందర్భము మనము
మరచిపోకూడదని ఈ సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఇద్దరు శిష్యులు ఈ యొక్క సుంకపు గుత్తదారులుగా ట్యాక్స్ కలెక్టర్స్గా ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇద్దరు వ్యక్తులను నేను మీకు ఈ సమయమున జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనాలలో మనము గమనించినట్లయితే, ఎరికో పట్టణములో ధనవంతుడైన సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గలవాడు వాడు పొట్టివాడు గనక ఇదిగో ఆయనను చూడాలని ఆశ కలిగినటువంటి వాడుగా మేటి చెక్కి చెట్టెక్కినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకము చేయబడతాము. అతడు ఆ తర్వాత వెళ్ళి తన ఇంట్లో భోజనము చేస్తూ ఉండగా అనేకులు దానిని ప్రశ్నించినటువంటి సందర్భము మనము జ్ఞాపకం చేయబడతాము. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 9 నుండి 11 వచనము వరకు గల మాటలను మనము గమనించినట్లయితే, పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 9 నుండి 11 వరకు గల మాటలను మనం గమనించినట్లయితే, ఇక్కడ సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక శిష్యుని చూచెను, ఒక మనుషుని చూచెను. అతన్ని కూడా తన యొక్క శిష్యునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుచుకున్నట్లుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిష్ఠించుకున్నట్లుగా మనము చూస్తాము. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే తనను తాను ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నాడో, వారితో ఏ రకముగా గుర్తింపు పొందుతూ ఉన్నాడో, వారిని ఏ రకముగా తన హక్కున చేర్చుకుంటూ ఉన్నాడో, ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఈ యొక్క పెద్దలు ఎవరైతే పరిసయ్యులుగా మనం చూస్తాము, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులుగా మనం చూస్తాము, వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సన్నివేశము ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఆ నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి 12 మందిలో ఇద్దరు ట్యాక్స్ కలెక్టర్స్గా ఉన్నారు. ఒకరేమో ఈ యొక్క రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆ సందర్భాలను మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో. ఒక వ్యక్తి ఏమో పొట్టి జక్కయ్య, తాను ట్యాక్స్ కలెక్టర్గా చరిత్రలో నిలిచిపోయినాడు. రెండవ వ్యక్తి ఏమో ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్య నిమిత్తమై పిలువబడినటువంటి శిష్యుడైనటువంటి మత్తయిని మనం గమనిస్తాము. 12 మందిలో ఒకరుగా ఉన్నటువంటి వారిలో ఒకరు ఈ సుంకపు గుత్తదారులుగా ఉంటూ ఉన్నటువంటి ఆ చరిత్రను మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. జాగ్రత్తగా వినండి, 10-11 వచనాలలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ సుంకపు గుత్తదారులతో ఏసయ్య ఐడెంటిఫై అవుతూ ఉన్నాడో, దానిని ఓర్వలేనటువంటి ఆ పెద్దలు ఏమని అతనిని నిలదీస్తూ ఉన్నారు, లేదా అతని శిష్యులతో ఏమని వారు వాదిస్తూ ఉన్నారంటే, ఇదిగో మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు వారిని అడిగిరి. పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్తలో కూడా, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచనములో కూడా మరి ఒక మాట అంటారు చూడండి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద వారు సనిగిరి. దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తూ ఉన్నటువంటి ఒక ముక్కుసూటి సమాధానము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరా లేదు, ఇదిగో పాపులను పిలవడానికి నేను వచ్చినాను, అపరిశుద్ధులను పిలవడానికి వచ్చినాను, అపవిత్రతతో ఉన్నటువంటి వారిని పవిత్రులుగా చేయడానికి నేను వచ్చినానని యేసుక్రీస్తు ప్రభుల వారు ముక్కుసూటి సమాధానము చెప్పినట్లుగా
మనము చూస్తాము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఇదిగో కుష్ఠరోగము ఏ రకముగా అపవిత్రపరుస్తుందో, యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠరోగులను ముట్టి వారిని పవిత్రపరిచినాడు. వారి మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క ముట్టరాదు అనేటటువంటి ఆలోచనను యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టివేసినాడు. రెండవది, శవములను ముట్టుట ద్వారా ఎవరైతే అపవిత్రులుగా అవుతారు అనేటటువంటి అండర్స్టాండింగ్ పాత నిబంధనలో చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని కొట్టివేసినారు. మూడవది, రక్తస్రవము కలిగినటువంటి స్త్రీలను ముట్టుట ద్వారా ఇదిగో అపవిత్రపరచబడతామనేటటువంటి ఆ యొక్క ధోరణి కలిగినటువంటి సమాజానికి యేసయ్య ఏమని నేర్పించినాడంటే, ఆయన ఒక నూతనమైనటువంటి బోధను చేస్తూ అనేకులను తన రాజ్యము కొరకు సిద్ధపరచుకున్నటువంటి సన్నివేశాలు. నాలుగవది గమనించినట్లయితే, సుంకపు గుత్తదారులతో మరియు పాపులతో కలిసి ఆయన నివసించుట ద్వారా నాలుగవ శుద్ధీకరించేటటువంటి బాణను అక్కడ ప్రవేశపెట్టినట్లుగా అపవిత్రులుగా పాపులుగా పిలువబడినటువంటి వారు ఇదిగో శుద్ధీకరింపబడతారు అనేటటువంటి మాటలు మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట జ్ఞాపకం చేస్తాడు. పాపుల మార్గమున నిలవక, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఇదిగో నీవు ఒప్పకుము అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తారు. అనగా 1వ కీర్తనలో దావీదు మహారాజు పాపులు అనేటటువంటి పదముతో అక్కడ ఉన్నటువంటి అనేకులను వారు సంబోధిస్తూ ఉన్నట్లుగా చూస్తాము. సొలొమోను మహారాజు గారు సామెతల గ్రంథములో ఇదిగో నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా అనగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను పాపులుగా ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చిన యేసయ్య తన పవిత్రమైన రక్తములో మనలను అందరినీ కూడా శుద్ధీకరించుట ద్వారా ఇదిగో ఏ ఒక్కరిని కూడా ఆయన పాపులు అనేటటువంటి పేరుతో వారిని పిలవక వారి కొరకే నేను వచ్చినాను. యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధ వాక్య ధ్యానములో పాల్గొనుచు ఉన్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తోటి విశ్వాసులారా, ఎలాంటి స్థితిలో నీవు నేను ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులలో ఈ సాయంకాలము దినమంతా ప్రయాణాలు చేసి ఉద్యోగాలు చేసి నీ ఇంటికి నీవు చేరుకున్నప్పటికీ, ఆయన సన్నిధిలో ఒకవేళ మనలను మనము తగ్గించుకొని దీన మనసుతో ఆయన చేతులకు మనం అప్పజెప్పుకున్నట్లయితే ఆయన మనలను శుద్ధీకరించువాడుగా ఉంటాడు, స్వస్థపరిచేవాడుగా ఉంటాడు, దీవించేవాడుగా ఉంటాడు. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినవాడా, ఈ సాయంకాలము మరి యొక్క పర్యాయము మీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధికి నీ ప్రియబిడ్డలముగా మమ్ములను మేము తగ్గించుకొని మీ పరిశుద్ధమైన నామమును ఉన్నతముగా హెచ్చిస్తూ మీ పరిశుద్ధమైన నామములో మేము కలిగి ఉన్నటువంటి ధైర్యము, సంతోషము, ఆనందమును బట్టి దేవా మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము నా దేవా ఎవరెవరమైతే ఇదిగో మేము కూడా దయగల మా దేవ మా జీవితములలో అనేకుల ద్వారా పాపులమని, అపవిత్రులమని, అపరిశుద్ధులమని, అన్యాయము చేసేవారమని, అవినీతుల మంతులమని ఇదిగో నా దేవ అనేకుల ద్వారా ఒక మానవుడు ఇంకొక మానవుని ముద్రిస్తూ ఉన్నటువంటి ఈ సమాజములో మేము నివసిస్తూ ఉన్నప్పటికీ నా దేవ మీ యొక్క ఉచితమైనటువంటి కృపలో సిలువ మీద ఒక్క మారే నీవు కార్చినటువంటి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తములో మమ్ములను పవిత్రీకరించినావు, నీకు వందనాలు. అపవిత్రతను తీసివేసినావు, నీకు వందనాలు. అపరిశుద్ధమైన జీవితము నుండి పరిశుద్ధమైన మార్గమును మాకు పరిచయము చేసి అట్టి పరిశుద్ధ మార్గములో
మమ్ములను నడిపింప చేస్తూ ఉన్నావు, నివసింప చేస్తూ ఉన్నావు, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయమున ఇదిగో నా దేవా రెవరెండ్ కే ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ గురువుల వారి కొరకు, అమ్మగారి కొరకు, వారి గర్భఫలముల కొరకు దేవా మీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. రెవరెండ్ జి రాజు విక్టర్ అయ్యగారు, అమ్మగారు, వారి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. ఈ ఇద్దరు బిడ్డలు మాత్రమే కాకుండా మా యొక్క మెదక్ అధ్యక్ష మండలములో ఉన్నటువంటి సేవకులు, దయగల మాతండ్రి సంఘ నాయకులు, పరిశుద్ధ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నా దేవా ఒకవేళ వారు అనారోగ్య పరిస్థితులతో ఉన్నట్లయితే ఇదిగో నా దేవా నీ యొక్క ఉచితమైన కృపలో బిడ్డలను మీరు ముట్టండి, తాకండి, బలపరచండి, స్వస్థపరచండి. మా మెదక్ అధ్యక్ష మండలములో మాత్రమే కాకుండా ఇదిగో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ఇదిగో నా దేవా మా భారతదేశములో ఎన్నో రకరకములైనటువంటి డినామినేషన్స్లో మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్యను జరిగిస్తూ నీ యొక్క సేవలో వాడబడుతూ ఉన్నటువంటి బిడ్డలనందరినీ కూడా దేవా మీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాము. బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా ఇదిగో నిజామాబాద్ పరిశుద్ధ సంఘములోను, మరి ముఖ్యముగా ఈ ఆరాధనలో మై ఫ్యామిలీ విత్ ఆ గాడ్ ఈ ఆరాధనలో పాల్గొనుచు ఎవరెవరైతే ప్రార్థన పూర్వకముగా ఆయా అవసరతలతో అక్కర్లతో నీ సన్నిధికి వస్తూ ఉన్నారో వారందరినీ కూడా ముట్టి తాకి బలపరిచి స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినమున ఎవరెవరైతే వారి వారి జన్మదినములను జరుపుకుంటూ ఉన్నారో, వివాహ దినమును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారో, వారి వారి ప్రియులు మరణించినటువంటి దినములే కానీ లేదా ఇతర ప్రత్యేకమైనటువంటి దినములను జ్ఞాపకము చేసుకొని మీ నామమును ఘనపరుస్తూ ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా దేవా నీ కృపలో మీరు బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క సంపూర్ణమైనటువంటి దీవెనలు మీ యొక్క ఉచితమైన కృపలో బిడ్డలకు అనుగ్రహించి లేవనెత్తి ముందుకు నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా ఇదిగో నా దేవా ఈ సమయమున నా తండ్రి మరి యొక్క పర్యాయము మమ్ములను మేము మీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాము. ఈ దినమంతయు పనులు చేసినాము, ప్రయాణాలు చేసుకున్నాము, ఉద్యోగాలు చేసుకున్నాము, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో వాడబడినాము. మరి ముఖ్యముగా నా తండ్రి ఈ దినమంతయు మీరు మా పట్ల కృప చూపినందులకై వందనాలు. ఈరోజు మేము జరిగించినటువంటి ఇదిగో నిజామాబాద్ పరిశుద్ధ దేవాలయంలో ఈ యొక్క వన్ డే సీనియర్ సిటిజన్స్ రిట్రీట్ను దయగల మా తండ్రి మీ యొక్క ఉచితమైన కృపలో మీరు దీవించి మా సంఘమును, మా సంఘముతో పాటు అనేక సంఘములను ఎన్నో రీతులుగా నీవు ఆశీర్వదించినందులకై దేవా మీకే వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రంతయు ప్రయాణము చేయబోయే బిడ్డలకు మీరు తోడుగా నీడగా ఉండండి. ఈ రాత్రంతయు ఎవరెవరైతే నైట్ డ్యూటీస్లో ఉండబోతున్నారో వారికి కావలసినటువంటి మీ యొక్క కృప, మీ నడిపింపును మీరే మాకు ప్రసాదించుమని, సుఖమైన విశ్రాంతిని మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు బహుమానముగా ప్రసాదించుమని నజరేయుడైన యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద. మానదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృప, సిలువలో మనందరి కొరకు తన పవిత్రమైన రక్తమును కార్చి అపవిత్రులను సైతము పవిత్రులుగా చేసినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, సకల ఆశీర్వాదములు ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మనకును, ఆయా కారణములను బట్టి ఆరాధనలో పాల్గొనలేకపోతూ ఉన్నటువంటి బిడ్డలందరికీ తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. మాత్రియా
నీ